निजामाबाद जिला अर्बन प्रांतंलो नेशनल लोक अदालत भवन आध्वर्यंलो पान इंडिया अवेयरनेस एंड रीच प्रोग्राम निर्वहिंचारु। तेलंगाणा स्टेट सेक्रेटरी रेणुका, जिला बार असोसिएशन प्रेसिडेंट राजी रेड्डी, सेक्रेटरी विक्रम, सोशल वेलफेयर अंगनवाड़ी आशा वर्कर ई कार्यक्रमंलो पाल्गोन्नारु। निजामाबाद कु विचेसिन स्टेट सेक्रेटरी रेणुका चट्टालपैन ग्राम ग्रामाल्लो अवगाहन सदस्सुलु निर्वहिंचारनि वारु विज्ञप्ति चेशारु। అది డిస్ట్రిక్ట్ కోర్టులో న్యాయ సేవా సదన్ అనే బిల్డింగ్లో ఉంది అన్న విషయం తెలియాలి. అదేవిధంగా ప్రతి మండలంలో కూడా మండల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఉంది, అక్కడికి వెళ్ళి కూడా మీరు న్యాయ సహాయం పొందవచ్చు. మీరందరూ కూడా ఇక్కడ వచ్చిన పారాలీగల్ వాలంటీర్స్, ప్యానల్ లాయర్స్, మన బార్ అసోసియేషన్ సార్, మన దగ్గర 14 టీమ్సే ఉన్నాయి. మీరు మీ దగ్గర నుండి కనీసం ఒక 30 మంది యంగ్ లాయర్స్ వచ్చి టీమ్స్లో పాల్గొనమంటే మనము డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీషియల్స్తో కలిసి మనము అన్ని విలేజెస్ తిరగడం పెద్ద సమస్య కాదు. వాళ్ళు చెప్తున్నారు అన్ని గ్రామాలకు వెళ్ళి విషయం చెప్పడం పెద్ద సమస్య కానే కాదు, అసలు మాకు కూడా తెలియదు ఇవన్నీ ఉన్నాయని అంటున్నారు. ఎవరికి తెలియదు, అందుకనే మనం ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఎవరికి కాదు, ఎక్కువ మందికి తెలియదు, కొంచెం మందికి తెలుసు. ఆ పరిస్థితిలో మార్పు రావాలి. ఈ ప్రచారోద్యమంలో భాగంగానే నేను ఈ జిల్లాలన్నింటినీ వెళ్ళి మీ అందరినీ ప్రోత్సహించి మీ నుండి నేను కూడా ప్రోత్సాహం పొందుతున్నాను. మాకు కూడా మీరందరూ ఉత్సాహంగా ముందుకు వస్తే మాకు కూడా చేయడంలో ఎంతో ఉత్సాహం వస్తుంది. మిమ్మల్ని అందరినీ కూడా మన డిఎల్ఎస్ఏ సెక్రటరీ గారితో, మన చైర్మన్ గారితో కోఆర్డినేషన్తో టీమ్స్ తయారు చేసి విలేజెస్ సందర్శించండి. సందర్శించడమే కాదు, మీరందరూ కూడా చిన్నపాటి రిపోర్ట్ ప్రతి విలేజ్ని సందర్శించగానే స్టేట్ లీగల్ సర్వీసెస్ వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి. అంటే ఏ రోజు ఏ గ్రామానికి వెళ్ళారు, ఆ టీంలో ఎంతమంది ఉన్నారు, వాళ్ళ పేరు ఏంటి, వాళ్ళ సెల్ ఫోన్ నంబర్లు ఏంటి, అక్కడ ఎటువంటి కార్యక్రమం చేశారు, ఒక 4 ఫోటోగ్రాఫ్స్, ఒక 4 లైన్లు ఈ ఫలానా చట్టాల మీద ప్రజలకు చెప్పడం జరిగింది అని చెప్పి ఒక చిన్నపాటి రిపోర్ట్. అంటే మేము ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామంటే ఒక 50 టీం నుండి రోజుకు 2 గ్రామాలు సందర్శించిన కానీ 100 కవర్ చేయొచ్చు కదా, 10 రోజుల్లోనే 1000 గ్రామాలు సందర్శించవచ్చు కదా, మన దగ్గర ఒక 50 మంది ముందుకు రాలేదా, 50 ఎందుకంటే ఒకళ్ళు మీరైతే ఇంకొకళ్ళు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళైతే ఇద్దరు చెప్పు చాలు కదా ఒక ఒక క్యాంపుని ఒక గ్రామంలో చేయడానికి. అది వినడానికి 14 అయితే సరిపోదు, మనకు ఉన్న టైం తక్కువ. మొత్తం దసరా వెకేషన్లోనే పోయింది సార్ చెప్పినట్టు, దసరాకు ముందు 3 రోజులు తర్వాత 2 రోజులు కూడా అందరూ సెలవు పెట్టేది. కొంచెం మనకు మిగిలిన టైం ఏంటి అంటే ఈ 20 రోజుల్లో 960 గ్రామాలు కనీసం 3 సార్లు వెళ్ళాలి. అందుకనే మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి వచ్చి మిమ్మల్ని కలిసి ప్రత్యక్షంగా ఈ కార్యక్రమంలో పాల్గొనమని విజ్ఞప్తి చేయడానికి వచ్చానండి. మీరు కూడా ఓపికగా ఇక్కడ ఉన్నందుకు నా హృదయపూర్వకంగా నేను కృతజ్ఞతలు తెలియజెప్పుకుంటున్నాను. దయచేసి ఉద్దేశం మంచిది, ఎవరి కొరకు కాదు, మన కొరకు, మన ప్రజల కొరకు, మన హక్కుల కొరకు. లేకపోతే స్వాతంత్రం వచ్చింది, హక్కులు వచ్చినాయి, రాజ్యాంగం వచ్చింది అంటే దానికి అసలు అర్థమే ఉండదు. రాజ్యాంగం వచ్చింది, ప్రజలందరికీ హక్కులు ఉన్నాయి అంటే అవి వినియోగించుకున్నప్పుడే అర్థం పరమార్థం, లేకపోతే అమృతం లేదు, ఉత్సవం లేదు, అంతే కదా. బట్ అమృతం ఉంది, ఉత్సవం చేసుకోవాలి అంటే మీరందరూ, అంటే ఈ రాజ్యాంగం కింద మనం ఏ విధంగా అయితే మనం కొంత చదువుకుని రకరకాల ఉద్యోగాలు వృత్తిలో చేపట్టి మనం ఏ విధంగా అయితే గౌరవప్రదంగా బ్రతుకుతున్నామో ఆ విధంగా గౌరవప్రదంగా ప్రతి వాళ్ళు బ్రతకడానికి మన వంతు కృషి చేయాలి. ఇదే విజ్ఞప్తితో ఇక్కడికి వచ్చిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారం అండి. సారీ ఫర్ కీపింగ్ యూ వెయిటింగ్. అక్కడ మీటింగ్లో ఉండి ప్రశ్నలు అడుగుతుంటే కూర్చోవాల్సి వచ్చింది. సో అగైన్ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ఆఫ్ యూ. 2nd October 2021 to 14th October 2021 and legal services meet from 18th to 14th November 2021 as a part of
the preparatory program of Pan India Awareness and Outreach Program and Legal Services Week from 8th to 14th November, and as part of Azadi Ka Amrit Mahotsav, and as per the directions of the Honorable Executive Chairman Garu, Telangana State Legal Services Authority, Honorable Member Secretary Garu of Telangana State Legal Services Authority has decided to hold meetings with all panel lawyers and paralegal volunteers, NGOs, members of Bar Association, and as well as with all the department heads of the entire Nizamabad unit and also Kamareddy unit. In this connection, Honorable Member Secretary, State Legal Services Authority Garu has conducted the meeting video conference today at District Collector NIC Pragati Bhavan, and also along with Nizamabad, Adivedanga, Kamareddy, Andhakwani Kudanu, Ipravarku meeting Zargindi, Adivedanga, Sarpanch, Andhakki Kudanu, Director Sivudam Zargindi, Andhakki Kudanu, Alaki Instructions Sivudam Zargindi, Madam Garu. So, E Rose Ipudu, on a District Legal Services Authority, Nizamabad, Madam Garu Ravadam, and Kento Anandanga Undi. I request all of you to please welcome Madam with a big hand. And I also thank Madam Garu for coming to District Legal Services Authority Nizamabad to encourage us and to guide us and give suggestions on how to proceed further with this particular program. I now sincerely and earnestly request our Honorable Member Secretary Garu, Honorable, I request respected Bar Association President Garu, Sri Rajareddy Garu, to kindly address the garu. Thank you so much. ఈ రోజు చాలా సంతోషం. ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి జిల్లా సెషన్ జడ్జ్ గౌరవనీయులు, జిల్లా సెషన్ జడ్జ్ గారికి ఈరోజు ఈ సమావేశానికి ఇచ్చేటువంటి ముఖ్య అతిథి రేణుకా మేడం, రాష్ట్ర స్థాయి సర్వీసెస్ అథారిటీ మెంబర్ సెక్రటరీ గారికి, అదే రకంగా మన సెక్రటరీ విక్రమ్ సార్ గారికి, ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి పిఎల్వీస్ అందరికీ, న్యాయవాదులకి, మిత్రులకి, ఎలక్ట్రానిక్ మీడియాకి అందరికీ ఈ సాయంకాల శుభ సందర్భంగా నా నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు మరి ప్యాన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా మన నిజామాబాద్ జిల్లాకి ఇచ్చేసినటువంటి మేడం మెంబర్ సెక్రటరీ రేణుకా మేడం గారు మన నిజామాబాద్ ఇచ్చేయడం చాలా సంతోషదాయక విషయం. ఈ సందర్భంగా గత కొన్ని రోజులుగా ప్యాన్ ఇండియా ప్రోగ్రామ్స్ మన జిల్లాలో విరివిగా అందరం న్యాయవాదులతో పాటు పిఎల్వీస్ అందరు కలిసి ప్యానల్ నడిపిస్తూ అందరితో కలిసి కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ సందర్భంగా ఇంకా మిగిలిన రోజుల్లో కూడా మనం అందరం గడప గడపకి న్యాయాన్ని తీసుకుపోవాలి అనే ఆలోచన ప్యాన్ ఇండియాలో భాగంగా అందరం కలిసి ఇంకా నవంబర్ 14th వరకు ఉన్న విషయం తెలిసిందే. అందరం కూడా ఈ సమావేశం ఈ విషయాల్ని న్యాయ విషయాలన్నీ కూడా ప్రతి విలేజ్కి మండల్స్లో గ్రామాల్లో 980 గ్రామాల్లో భాగంగా అందరం కలిసి మరి గడప గడపకి న్యాయాన్ని తీసుకెళ్ళి విధంగా పనిచేస్తున్నటువంటి పిఎల్వీస్కి అందరికి కూడా నేను వారికి నమస్కారం తెలియజేస్తూ మరి ఈ సమావేశానికి మన రేణుకా మేడం గారు ఇచ్చేసి మరి మనందరికీ ఇంకా జరగబోయే కార్యక్రమంలో కూడా మనకు సంవత్సరం సలహాలు ఇస్తారని చెప్తూ ఈ సమయం ఇచ్చిన అధ్యక్షుల వారికి తెలియజేస్తున్నాను.
ఎగ్జాంపుల్ ఎయిర్పోర్ట్ స్టేట్ ఆఫ్ తెలంగాణ రాజారెడ్డి గారు ప్రెసిడెంట్ అడ్వకేట్స్ అసోసియేషన్ నిజామాబాద్ విక్రమ్ గారు సెక్రటరీ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నిజామాబాద్ ఇక్కడికి వచ్చేసిన మీడియా ప్రతినిధులు ప్యానల్ అడ్వకేట్స్ ఆశా వర్కర్లు లేబర్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళందరికీ నా నమస్కారం. ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇదందరికీ తెలిసిన విషయమే, మన స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో దేశమంతా కూడా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అనే దాని మీద మన న్యాయ వ్యవస్థ కూడా దాంట్లో పాలు పంచుకొని ఈ న్యాయ వ్యవస్థ ఎటువంటి సహాయం సహకారాలు ఈ సమాజానికి అందించాలి, వాటి మీద అవగాహన ఏ విధంగా పెంపొందించాలి అనే విషయాలపైన విస్తృతమైన పర్యటన చేసి ప్రతి విలేజ్ ప్రతి గ్రామానికి వెళ్ళి వాళ్లకు వాళ్ళకున్న హక్కుల గురించి చట్టాలపైన అవగాహన గురించి అదే కాకుండా ఎన్నో రకాలైన వాళ్లకు సంబంధించిన హక్కుల గురించి వివరంగా చెప్పడం ఈ ముఖ్య ఉద్దేశం. దానికి సంబంధించి నిజామాబాద్ జిల్లా వరకు మేము 14 టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో పారా లీగల్ అడ్వకేట్స్ పిఎల్ఎస్ఏ అడ్వకేట్స్ ఉన్నారు, వాలంటీర్స్ ఉన్నారు, వివిధ శాఖల ప్రతినిధులు ఉన్నారు, ఆశా వర్కర్లు వాళ్ళ సహాయం కూడా మనం తీసుకుంటున్నాము. అదేవిధంగా మన కళా బృందం కామారెడ్డి నిజామాబాద్ కళా బృందం పోలీస్ శాఖకు సంబంధించిన కళా బృందం వారి సహాయం కూడా తీసుకొని ప్రతి విలేజ్కు పర్యటించి ప్రతి గ్రామానికి వెళ్ళి వాళ్ళకు సంబంధించిన అంటే ఎక్కడెక్కడ అన్ని విలేజ్లలో ఒకటే సమస్యలు ఉండవు, ఒక్కొక్క విలేజ్లో ఒక్కొక్క సమస్య ఉంటుంది, కొన్ని మండలాల్లో కొన్ని సమస్యలు ఉంటాయి, కొన్ని మండలాల్లో కొన్ని సమస్యలు ఉంటాయి, ఆ మండలానికి సంబంధించిన సమస్యలు ఏమున్నాయో వాటిపైన అవగాహన వాటిపైన వాళ్ళ చట్టాలకు సంబంధించిన వాళ్ళకు ఏమైనా హక్కులు ఉన్నాయా లేవా అనే విషయాన్ని తెలుసుకొని వాళ్ళకు వివరంగా చెప్పడం జరుగుతుంది. నిజామాబాద్ కామారెడ్డికి సంబంధించి 989 గ్రామాలకు పర్యటించి వాళ్ళను ప్రజలకు ప్రజలను చైతన్యవంతం చేయాలనేది ఈ నిజామాబాద్ జిల్లాకి ఇచ్చిన పెద్ద పని. అదేవిధంగా ఈ మధ్యలో ఈ దసరా వెకేషన్ అని చెప్పేసి మేము అనుకున్నంత వేగంగా ఈ పర్యటన జరగడం లేదు, సమావేశం జరగడం లేదు. మేమేమంటున్నామంటే ఇప్పటి వరకు అంటే ఇప్పుడు ఆల్రెడీ 2 అక్టోబర్ నుండి 14 నవంబర్ వరకు మాకు టైం ఇచ్చారు, అందులో సగం 10 దినాలు పోయాయి. ఈ దసరా వెకేషన్తో చాలామంది అవైలబుల్ లేకపోవడం స్లో అవ్వడం జరిగింది. అవన్నీ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు వచ్చేటి అని మనకు అన్ని వర్కింగ్ డేసే కాబట్టి ఇప్పుడైనా రోజు అంటే ఒక్కొక్క టీము నేను ఇంతకుముందే మా సెక్రటరీ గారు చెప్పాను స్టార్టింగ్ రోజు ఒక టీము 2 విలేజ్ విజిట్ చేసి పర్యటించి ఆ విలేజ్లో న్యాయ సేవ గురించి వాళ్ళకి సంబంధించి సహాయం సహకారం అందించాలి, వాళ్ళని చైతన్యవంతం చేయాలి, చట్టాలపైన అవగాహన పెంచాలి అనేది చెప్పడం జరిగింది. అదేవిధంగా మేము ముందుకు పోతూ ఉన్నాము. ఇప్పటి నుండి ఇంకా దీన్ని విస్తృతంగా అంటే ఇంకా వేగవంతం చేయాలని ఇప్పుడే డిసైడ్ చేసుకున్నాము. దానికి మన రేణుక గారు అందుకే వచ్చి మమ్మల్ని ఉద్దేశపరచడానికి వచ్చారు. సో ఇంతకుముందు మేము మీటింగ్ కూడా చేయడం జరిగింది. కామారెడ్డి కలెక్టర్ నిజామాబాద్ సంబంధించిన ఈ 2 జిల్లాలకు సంబంధించిన తహసీల్దార్ ఎంపీడిఓస్ ప్లస్ గ్రామ సర్పంచ్లు వీళ్ళందరినీ టెలికాన్ఫరెన్స్ ద్వారా మేడం గారు వాళ్ళందరికీ ఈ ముఖ్య ఈ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా మనం ఏం చేయబోతున్నాము, ఏ విధంగా చేయాలి, వాళ్ళ
పార్టిసిపేషన్ ఏ విధంగా ఉండాలి అనేది వివరంగా వాళ్ళకి చెప్పడం జరిగింది. ఎంతో కష్టపడి ఈ ప్రతి జిల్లాకు మేడం గారు పర్యటించి అందరినీ ఎంకరేజ్ చేయడం ఈ అంటే ఎక్కువ విలేజెస్ అనుకున్న దానికంటే ఎక్కువ విలేజెస్ కవర్ చేసే విధంగా ప్రణాళిక మేడం గారు రూపొందించుకున్నారు. అదేవిధంగా మేము కూడా ముందుకు పోతామని చెప్పేసి మేడం గారికి ఈ సభాముఖంగా చెప్తా ఉన్నాము. దానికి మీ అందరి సహాయం సహకారం కావాలి. దీనికి సంబంధించిన ఇంకా మిగిలిన విషయాలు ఏమైనా ఉన్నాయంటే అవి మేడం గారు ముందు మీ వివరంగా చెప్తారు. అసలు ఎందుకు ఈ విధంగా చేస్తున్నాము, ఇంత మందిని ఎందుకు గ్యాదర్ చేయాలి, ఈ ప్రతి విలేజ్ ఎందుకు మనం విజిట్ చేయాలి, దీనివల్ల వచ్చే నష్టం ఏంటి, లాభాలేంటి, ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతోనే ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతూ ఉంది. సో మీ సమయం ఎంత తీసుకోకుండా మీరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మేడం రేణుక గారి ఈ ప్రసంగం మీరు పేషెంట్గా విని విజయవంతం చేస్తారని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.